వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ స్టైల్ అలీకి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇవాళ వీడియో ఏంటంటే నేను మీకు ఒక 10 హెల్త్ టిప్స్ చెప్దామనేసి వచ్చాను. సో 10 హెల్త్ టిప్స్ ఏంటి, హెల్త్ టిప్స్ అంటే ఏంటి, ఏవేవో పెద్ద పెద్ద చెప్తుంది అనుకుంటున్నారు. ఏం లేదు, సింపుల్ గానే ఈజీగా నేను ఫాలో అయ్యేవి నేను మీతో చెప్తున్నాను. అవి బ్యాక్ పెయిన్కి ఉండొచ్చు, లేదంటే నెక్ పెయిన్కి ఉండొచ్చు, అలాగే స్ట్రెస్ని తగ్గించడానికి, లేదంటే ఐసైట్కి తగ్గించడానికి, వెయిట్ లాస్, ఇలాంటివి కొన్ని 10 టిప్స్ చెప్తాను. సో అవి మీరు యూజ్ చేయండి, ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టిప్ ఏంటంటే వార్మ్ వాటర్ విత్ లెమన్ అండి. వార్మ్ వాటర్ విత్ లెమన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, మాకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని అనుకోవచ్చు. సో ఏంటంటే వార్మ్ వాటర్ విత్ లెమన్ ఎందుకు తాగుతారు మీరు? వెయిట్ లాస్ అవ్వడానికి తాగుతూ ఉంటారు చాలా మంది. మీతో దేనికి ఇంకా ఏం యూజ్ అవుతుంది అనేది మీకు తెలీదు. సో నేను తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలియని వాళ్ళకి నేను ఇది చెప్తున్నాను. సో వార్మ్ వాటర్ విత్ లెమన్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఫేస్ని గ్లో చేస్తుందండి. సో ఫేస్ని గ్లో చేస్తుంది, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్ని బాగా సెట్ చేస్తుంది, అండ్ వెయిట్ లాస్ కూడా చేస్తుంది. వెయిట్ లాస్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వార్మ్ వాటర్ ఎలా తీసుకోవాలి, అంటే మార్నింగ్ పరకడుపుతో తాగాలండి. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్, ఒక హాఫ్ లెమన్ ఉంటుంది కదా, సో దాన్ని జ్యూస్ తీసేసుకొని బాగా కలుపుకొని తాగేయాలి, అంతే అండి. తాగేసినట్టయితే మీకు ఫేస్ గ్లో ఉంటుంది, అలాగే వెయిట్ లాస్ అవుతారు, అండ్ అలాగే మీరు డే మొత్తం, అంటే మీరు మార్నింగ్ తాగుతారు, డే మొత్తం మీకు మంచిగా డైజెషన్ అవ్వాలి కదా. మీరు ఆయిల్ ఫుడ్ తింటూ ఉంటారు, మసాలా ఐటమ్స్ తింటూ ఉంటారు, మసాలా ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అన్నీ తింటూ ఉంటారు. ఇప్పుడున్న దీంట్లో అయితే మసాలా ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటారు, పిజ్జాస్, బర్గర్స్ అలాంటివి. సో అవన్నీ బాగా డైజెషన్ అవ్వాలంటే మీరు ఈ హాట్ వాటర్ విత్ లెమన్ తాగినట్టయితే మంచిగా రిజల్ట్ కనిపిస్తుంది. మీరు దీంట్లో మాకు పుల్లగా ఉంటుంది, మేము తాగలేము అనుకున్న వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ హనీ యాడ్ చేసుకోవచ్చు. హనీ అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు మేము పర్లేదు పుల్లగా తాగేయగలం అనుకున్న వాళ్ళు జస్ట్ వార్మ్ వాటర్ విత్ లెమన్ వేసుకొని తాగండి. సో ఈ టిప్ అయితే యూజ్ చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ సెకండ్ టిప్ ఏంటంటే మంచిగా ఫ్రీ మోషన్ అవ్వాలంటే మనం నైట్ మసాలా ఫుడ్ తినేస్తూ ఉంటాము. ఒక్కోసారి నైట్ పడుకునేటప్పుడు మసాలా ఫుడ్, లేకపోతే ఇంకా ఏదో ఒకటి ఆయిల్ ఫుడ్ ఏదో ఒకటి తినేస్తూ ఉంటాము. స్టమక్ అప్సెట్ అయిపోతుంది, స్టమక్ అనేది బాగా టైట్గా పట్టేస్తుంటుంది. మార్నింగ్ లేవగానే మోషన్ అనేది అవ్వదు. సో చాలామందికి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. సారీ అండి, బాగా ఉక్కపోయడం వల్ల ఊపిరి కూడా ఆడట్లేదు అంతే. సో దానివల్ల ఏంటంటే మోషన్ అవ్వకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఫ్రీ మోషన్ అవ్వడానికి ఏంటంటే మార్నింగ్ లేవగానే 1 లీటర్ ఆఫ్ వాటర్ అండి, ఒక 1 లీటర్ బాటిల్ పెట్టేసుకోండి. సో 1 లీటర్ బాటిల్ పెట్టుకొని ఆ 1 లీటర్ వాటర్ మీరు మార్నింగ్ లేవగానే పరకడుపుతో తాగండి. తాగినట్టయితే మీకు మంచిగా ఫ్రీ మోషన్ అవుతుంది, అలాగే బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. వాటర్ అనేది మంచిగా హెల్ప్ చేస్తుంది. వాటర్లో ఎలాంటి యూజెస్ ఉన్నాయో కూడా మీకు అందరికీ తెలుసు. బాడీని డీహైడ్రేట్ చేయకుండా ఉంటుంది, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి వాటర్ తాగడం వల్ల. సో మీరు అలవాటు లేని వాళ్ళు ఏంటంటే అలవాటు చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ తాగాలంటే మీకు గుండెల్లో పట్టేసినట్టు ఉంటుందండి, ఇక్కడ ఇలా పట్టేసినట్టు ఉంటుంది, గట్టిగా పట్టుకున్నట్టు ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత క్వాంటిటీ అయితే ఫస్ట్ తాగలుగుతారు, సో ఇప్పుడు ఒక 250 ml తాగలుగుతారు, ఆ 250 ml ఫస్ట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకో 250 ml పెంచుకోండి. అంటే ఈరోజు 250 ml తాగితే రేపు హాఫ్ లీటర్ తాగండి, తర్వాత మళ్ళీ 750 ml తాగండి, అలా పెంచుకుంటూ 1 లీటర్ దాకా అలవాటు చేసుకోండి. ఒకేసారి అయితే అలవాటు చేసుకోకండి, తక్కువగా మీరు ఎంతగలిగితే తాగలుగుతారు సో అంతవరకు తాగండి. సో 1 లీటర్ తాగడం అయితే మంచిది. సో మంచిగా ఫ్రీ మోషన్ అవుతుంది, పొట్ట పట్టేసినట్టు ఉండదు. సో ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఈ టిప్ కూడా ట్రై చేయండి. అండ్ థర్డ్ టిప్ ఏంటంటే లాఫింగ్, అంటే నవ్వడం. సో మంచిగా నవ్వండి ప్రశాంతంగా, ఒక 1/2 hour లేదా 1 hour మీరు వర్క్ చేసుకుంటున్నట్టయితే ఒక 1/2 hour టైం తీసుకోండి. సో ఏదైనా కామెడీ సీన్స్, లేకపోతే
ఏమన్నా బుక్స్ చదువుకోవడము, జోక్స్ ఉంటాయి కదా బుక్స్ వస్తూ ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి, సో అది కానీ, లేకపోతే టీవీలో బోల్డ్ అని కామెడీ సీన్స్ వస్తూ ఉంటాయి, లేదంటే మీలో ఎవరైనా జోక్స్ వేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చోండి, జోక్స్ వేసినప్పుడు బాగా మంచిగా మనస్ఫూర్తిగా ఒక హాఫ్ అన్ అవర్ నవ్వుకోండి, మీకు మంచి హెల్త్గా ఉంటుంది, మీ బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, సో 20% దాకా ఇంక్రీజ్ చేస్తుందండి బ్లడ్ సర్క్యులేషన్. స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి, సో ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉండాలి. టెన్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, సో టెన్షన్స్ అనేవి పడకూడదు, టెన్షన్స్ ఉంటాయి, సో టెన్షన్ మళ్ళీ హ్యాపీ లైఫ్ పక్కన పెట్టేసుకోవాలి, ఏది అక్కడే వదిలేసుకుంటే బెస్ట్. సో మనస్ఫూర్తిగా హ్యాపీగా నవ్వండి, సో దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషనే కాకుండా హార్ట్ కూడా మంచిగా ఉంటుంది, సో హార్ట్ కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా రిలీఫ్ ఉంటుంది. సో ఇది కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు ఇది కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. సో ఫోర్త్ టిప్ ఏంటంటే చివింగం. సో సడన్గా అలా వచ్చేసింది. సో చివింగం అనేది అందరికీ తెలుసు, చివింగం, బబుల్గమ్, ఆర్ సెంటర్ ఫ్రెష్ కొన్ని ఉంటాయి కదా, సో చిన్నప్పుడైతే అవి బాగా తినేవాళ్ళు, సో ఇప్పుడు కూడా అవి తినచ్చు, సో పెద్ద అయిపోయాం అనేసి మనం ఆపేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కూడా ఒకసారి ట్రై చేయండి, ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. చివింగం ఎందుకు, మేమేమైనా చిన్నపిల్లలమా ఎందుకు యూజ్ చేయాలి అనుకోకండి. సో చివింగం ఏంటంటే మీరు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, బ్రెయిన్ అనేది అస్సలు అలర్ట్ ఉండదు, ఏదైనా వర్క్ చేయాలి, ఏదైనా ఒక ఐడియా రావాలంటే బ్రెయిన్ అస్సలు పనిచేయదు. అప్పుడు ఏంటంటే చివింగం ఒకటి నోట్లో వేసుకొని హ్యాపీగా నమలుకోండి, అప్పుడు బ్రెయిన్ అనేది మంచిగా అలర్ట్గా ఉంటుంది, అలాగే ఫేస్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగా జరుగుతుంది. సో ఇదైతే నేను ఒకసారి ట్రై చేశానండి, నాకైతే మంచి రిజల్ట్ చూపించింది, సో నేను మళ్ళీ అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది సింపుల్ టిప్ అండి, పెద్ద టిప్ అయితే కాదు, సో హెల్త్ టిప్ అనే చెప్తాను, ఎందుకంటే బ్రెయిన్ అనేది మనకి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, బ్రెయిన్ ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్స్, సో ఆ సిచ్యువేషన్కి తగినట్టు బ్రెయిన్ అలర్ట్గా ఉండాలి. సో ఒక్కొక్కసారి బ్రెయిన్ అలర్ట్గా ఉండదు, సో అప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాదు, సో అలర్టెన్స్ కోసం చివింగం అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇది ఒక, ఇప్పుడు చివింగం అనేది హెల్తీ అని నేను చెప్పాను, సో కానీ మన ఫేస్ మీద బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, అలాగే మన బ్రెయిన్ అలర్ట్గా ఉంటుంది కదా, సో ఇది ఎప్పుడో ఒకసారి చేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫిఫ్త్ టిప్, కాఫీ. సో కాఫీ అనేది ఎంతమందికి ఇష్టం చెప్పండి, నాకైతే చాలా చాలా ఇష్టం, బట్ నేను ఎక్కువ తాగను, ఎందుకంటే కెఫీన్ మంచిది కాదు హెల్త్కి అంటారు కాబట్టి. సో ఏంటంటే కాఫీ అనేది ఎప్పుడు మీరు తాగొచ్చు, ఒక్కొక్కసారి డిప్రెషన్ వెళ్ళిపోతూ ఉంటాం, డిప్రెషన్లోకి వర్క్ స్ట్రెస్ పడలేక ఏదో ఒక టెన్షన్స్తోనో దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, నేనైతే దాంట్లో నెంబర్ వన్ అండి, బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. సో అప్పుడు ఏంటంటే ఒక మంచిగా ఒక కప్ ఆఫ్ కాఫీ తాగండి, పక్కా సెట్ అవుతుందండి. నేను ఇది పర్సనల్గా నేను చెప్తాను, ఎందుకంటే చాలామందికి కాఫీ అనేది అలవాటు ఉంటుంది, సో ఇది కరెక్టా కాదు కూడా మీరు నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది కాఫీ ఫేవరెటో, అలాగే దీనివల్ల డిప్రెషన్ కూడా తగ్గిస్తుంది అనేది కూడా నాకు లేదో మీరు చెప్పండి, నాకైతే యూజ్ అయింది, సో డిప్రెషన్ స్ట్రెస్ అనేది కూడా బాగా తగ్గిస్తుంది కాఫీ తాగడం వల్ల. కెఫీన్ వల్ల ఏంటంటే డిప్రెషన్ని తగ్గించే లెవెల్స్ అనేవి ఉంటాయంటండి, సో నాకు అది క్లారిటీగా తెలియదు, నేను అంత సైన్స్ స్టూడెంట్ని కాదు, సో నాకు వాటి గురించి పెద్దగా తెలియదు కాబట్టి నాకు తెలిసింది నేను మీతో చెప్తున్నాను. కెఫీన్లో ఏంటంటే డిప్రెషన్ని స్ట్రెస్ని తగ్గించే లెవెల్స్ ఉంటాయంటే, సో దానివల్ల ఏంటంటే మన డిప్రెషన్ని స్ట్రెస్ని తగ్గిస్తుందంట. సో కాఫీ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అనేసి చెప్పచ్చు డిప్రెషన్కి. సో ఒకసారి మీరు ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. అండ్ సిక్స్త్ టిప్ ఏంటంటే సింపుల్ అండి, జస్ట్ మీ ఫింగర్స్తోనే చేసుకునే టిప్. సో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ లాక్డౌన్ వల్ల ఏంటంటే అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రతి ఒక్కరికి అదే ఇచ్చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్, బయటికి వెళ్ళలేదు కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ల్యాప్టాప్ ముందు లేదంటే సిస్టమ్ ముందు ఫోన్ ముందు దేనిదో ముందు కూర్చొని ఇలా పెట్టుకొని ఇలా తల ఉంచేసి మెడ మొత్తం పెయిన్ వచ్చేస్తుంది. సో మెడ మొత్తం పెయిన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఇలా మీ ఫింగర్స్ని ఇలా పెట్టేసి మంచిగా ఫింగర్స్తో మసాజ్ చేసుకోండి, ఒక 2 మినిట్స్ అలా చేయండి.
టూ మినిట్స్ చేసినట్టయితే మంచి రిలాక్స్గా ఉంటుంది. సో అప్పుడు మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఇలా మీరు వెన్ పెట్టి ఇలానే తల ఉంచుకొని ఆ సిస్టమ్ని చూసి 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 ఏంటంటే బ్యాక్ అనేది పట్టేసినట్టు ఉంటుంది. సో అప్పుడు ఈ టిప్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు మంచిగా రిజల్ట్ చూపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదేంటంటే నేను యూజ్ చేయలేదు, మా హస్బెండ్ యూజ్ చేశారు. సో మా హస్బెండ్కి ఏంటంటే తను వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం కాదు. సో తను ఎప్పుడు ఫోన్ ఇలా చూస్తూనే ఉంటారు. సో తను ఫోన్ పిచ్చి ఎక్కువ మా ఆయనకి. సో మ్యాక్సిమం అందరికీ ఉంటుంది ఫోన్ పిచ్చి, ఎవరికి ఉండట్లేదు చెప్పండి. సో ఏంటంటే ఆ ఫోన్ చూసి 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 బాగా మెడ నొప్పి వచ్చేస్తుంది. సో అప్పుడు నేను ఇలా మసాజ్ చేస్తాను. సో టూ మినిట్స్ మసాజ్ చేసినట్టయితే మంచిగా రిలాక్స్గా ఉంటుంది. సో ఈ టిప్ కూడా మీరు ట్రై చేయండి. అండ్ సెవెంత్ టిప్ ఏంటంటే ఫుట్కి. సో ఫుట్ అంటే పాదాలండి. పాదాలు బాగా నొప్పులు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి భయంకరమైన పెయిన్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే వాకింగ్ చేయండి. వాకింగ్ దేని మీద, మీరు వాకింగ్ షూ వేసుకోను లేకపోతే స్లిప్పర్స్ వేసుకోను కాదు, జస్ట్ పాదాల మీద స్లిప్పర్స్ కానీ షూస్ కానీ లేకుండా గ్రాస్ మీద, అంటే గడ్డి ఉంటుంది కదా, సో గడ్డి మీద ఒక మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు వాకింగ్ చేయండి. దానివల్ల ఏంటంటే ఐసైట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, ఐసైట్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మీకు లెగ్స్ అనేది కూడా పెయిన్ తగ్గిస్తుంది. సో ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేయండి. లెగ్స్ పెయిన్ అనేది కాకుండా ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది. సో గ్రాస్ అనేది చాలా మంచిదండి. సో ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే అందరూ షూస్ వేసుకొని జాగింగ్ వాకింగ్ చేస్తున్నారే కానీ ఎవరు కూడా షూస్ లేకుండా అలాగే స్లిప్పర్స్ లేకుండా ఏ బయటకు కూడా కదలట్లేదు. సో గ్రాస్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సో ట్రై చేసినట్టయితే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూపిస్తుంది. ఒకసారి మీకు ఇలా ఐసైట్ ఉన్న వాళ్ళు అలా చేసినప్పుడు ఒకసారి ట్రై చేయండి. సో మీకు మంచిగా రిజల్ట్ అనేది చూపిస్తుంది. లెగ్స్ పెయిన్ ఉంటే మాత్రం బాగా తగ్గుతుంది. అండ్ 8th, ఈ సమ్మర్లో మంచిగా యూజ్ అవుతుంది వీళ్ళకి. ఎలాంటి వాళ్ళకంటే డ్రై స్కిన్. సో ఇదైతే నేను హెల్త్ టిప్ అని చెప్పను, బ్యూటీ టిప్ అండి ఇదైతే. సో ఇదేంటంటే మీరు బాగా ఫుల్ బాడీ మొత్తం డ్రై అయిపోతుంటుంది, కొంతమందికి బాగా డ్రై స్కిన్ ఉంటుంది. సో వాళ్ళు ఈ సమ్మర్లో అయితే ఇంకా డ్రై అయిపోతూ ఉంటుంది, బాగా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఈ టిప్ ట్రై చేయండి. మీరు బాత్కి వెళ్ళే ముందు, అంటే స్నానానికి వెళ్ళే ముందు కోకోనట్ ఆయిల్ తీసుకోండి. మీరు కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కోకోనట్ ఆయిల్ అనేది ఉంటుంది ఇంట్లో. సో కోకోనట్ ఆయిల్ తీసుకొని బాడీ మొత్తం ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ బాగా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకొని తర్వాత స్నానం చేసేయండి. అంటే మీరు ఏ సోప్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మీరు ఏ సోప్ అయితే యూజ్ చేస్తారో దాన్ని యూజ్ చేసుకొని వాష్ చేసేసుకున్నట్టయితే మీ బాడీలో ఉన్న డ్రైనెస్ని తగ్గిస్తుంది, అలాగే బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇస్తుంది. సో దీనివల్ల మీ బాడీ స్కిన్ కూడా షైనింగ్ ఉంటుంది, మంచిగా డ్రైనెస్ని కూడా తగ్గిస్తుంది. సో ఈ టిప్ అయితే బ్యూటీ టిప్ కానీ చెప్పచ్చు, హెల్త్ టిప్ అయితే కాదు. సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ 9th టిప్ ఏంటంటే ఇయర్ పెయిన్ అంటే ఇప్పుడు కాలంలో, ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉంటుంది. కొద్ది ఒక్కసారైనా వస్తుంది, ఎందుకంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకునేసి పాటలు వినడమో ఫోన్ మాట్లాడడమో ఏదో ఒకటి మూవీస్ చూడడమో దానివల్ల ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని చూస్తూ ఉంటారు, పాటలు వింటూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఒక్కోసారి బాగా ఇయర్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఆనియన్ జ్యూస్ ద బెస్ట్ మెడిసిన్ అండి. సో బయటికి వెళ్ళి ఆ డ్రాప్స్ ఈ డ్రాప్స్ అనడం కన్నా, మెడిసిన్స్ కన్నా ఆనియన్ జ్యూస్ ఒక 2-3 డ్రాప్స్. ఆనియన్ జ్యూస్ ఎలా అంటే ఒక ఆనియన్ తీసుకోండి, మిక్సీకి వేసేసి జస్ట్ వడగట్టినట్టయితే టీ వడగడతారు కదా, సో దాంట్లో ఒక జస్ట్ అలా వేసినట్టయితే జ్యూస్ అనేది కిందకు వస్తుంది. సో ఆ జ్యూస్ ఒక 2-3 డ్రాప్స్ ఇయర్లో వేసినట్టయితే ఖచ్చితంగా ఇయర్ పెయిన్ అనేది తగ్గుతుంది. సో ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా ఇయర్ పెయిన్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మంచి రిజల్ట్ చూపు. అండ్ ఫైనల్ టిప్, 10th టిప్. సో 10th టిప్ ఏంటంటే ఫుట్ కండి. సో ఏంటంటే మీరు పడుకునే ముందు ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె అంటారు కదా, సో ఆవ నూనె తీసుకొని ఒక 2-3 డ్రాప్స్ ఆర్ ఒక 5 డ్రాప్స్ అలా తీసుకొని మంచిగా ఫుట్ని మసాజ్ చేయండి. మసాజ్ చేసినట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. మీకు ఏంటంటే మన పాదాల్లోనే బ్రెయిన్ దాకా నరాలు ఉంటాయని చెప్తారండి.
సో అది మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో బ్రెయిన్ కి నరాలు ఉంటాయి, ఐకి కూడా నరాలు ఉంటాయి. సో పాదాలకి ఏం జరిగినా బ్రెయిన్ కి ఐస్ కి కూడా జరుగుతుంది అని కూడా అంటారు. సో పాదాలు మంచిగా పెట్టుకోవాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగితేనే ఐ సైట్ కానీ బ్రెయిన్ ని కానీ బాగా ఉంచుతుంది. సో ఐ సైట్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే ఆ మస్టర్డ్ ఆయిల్ తీసుకొని బాగా మసాజ్ చేయండి, ఒక 3 మినిట్స్ మసాజ్ చేసేసి అలా ఉంచేసుకోండి. మార్నింగ్ లేసి వాష్ చేసుకొని దానివల్ల ఏంటంటే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, ఫుట్ అనేది కూడా పెయిన్స్ తగ్గుతాయి, ఫుట్ పెయిన్ ఉంటుంది కదా సో అది తగ్గుతుంది, అలాగే సైట్ ని కూడా తగ్గిస్తుంది. సో ఇవి ట్రై చేయండి, 10 టిప్స్ ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ తెలుస్తుంది. అండ్ నేను ఇవన్నీ మీకు మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అండ్ సో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను. సో ఇంకోటి ఏంటంటే బాగా ఎండలు పెరిగిపోయాయి, విపరీతమైన ఎండలు అండి. సో చూడండి నా ఫేస్ మొత్తం చెమటలు, ఫుల్ చెమటలు అండి. నా కనీసం ఫ్యాన్ కూడా వెళ్ళలేకపోతున్నాను. సో మీకు కనిపించట్లేదు కానీ సో ఇదంతా చూడండి చెమట, ఫ్యాన్ కూడా వేసుకోలేను, ఊపిరి ఆడట్లేదు, ఎంత ఎండలు అంటే అంత ఎండలు. సో ఫ్యాన్ కూడా ఫ్యాన్ వేద్దామంటే మీకు అంటే వీడియోలో డిస్టర్బెన్స్ వస్తుంది. సో అందుకని ఫ్యాన్ సౌండ్కి డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి నేను ఫ్యాన్ కూడా వేయట్లేదు. సో ప్లీజ్ నా కష్టాన్ని గుర్తించి జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇంతకుముందు నేను కొద్ది రోజులు వీడియోస్ పెట్టలేదు, సో దానికి సారీ అండి. నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను సో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి నేను పెట్టలేదు అంతే, ఇకపైన మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో చూసి బాగా ఎంజాయ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను, ఇంకా బ్యూటీ టిప్స్ ఉన్నాయి, హెల్త్ టిప్స్ ఉన్నాయి, అలాగే వ్లాగ్స్ చేద్దామనుకుంటున్నాను, ఇంకా పోన్ మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయి ముందు ముందు. సో సో అంతే అండి, ఇక్కడితో నేను ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.